సెంట్రల్ నియోజకవర్గంలో హైయెస్ట్ మెజారిటీ వస్తది మా విష్ణు మల్లాది విష్ణు అన్నకి కాదు మరి ఓడిస్తా అన్నారు గా పవన్ యా ఈ అన్ని ఉట్టి మాటలండి వాళ్ళు చెప్తారండి ఏదో చెప్తారు ఆవేశంలో ఆ ఆవేశం ఎందుకండి ఆ మన జగనన్న ప్రభుత్వంలో ప్రతి పేద కుటుంబం చాలా సంతోషంగా సంతోషాలతో విరివిల్లుతుంది మన ఎడ్యుకేషన్ కూడా బాగుంది అంత బాగుంది కాబట్టి ఇంకా ముందు ముందు ఇంకా చేయాల్సిన జగనన్న చాలా ఉంది ఇంకా ఈ గత 53 నెలల్లో 2-3 సంవత్సరాలు కరోనా వచ్చింది కాబట్టి నెక్స్ట్ ఇంకా కోలుకుంటామండి ఇంకా ఏమేం చేయాలో మా జగనన్న ప్రభుత్వంలో అన్ని ఇచ్చేస్తారండి ఓకే డెఫినెట్లీ జగన్ గారి పరిపాలన సూపర్ గుందన్న ఈ రోజు మేము గౌరవంగా మైనట్టి ఇచ్చిన 10,000 జగన్ మోహన్ రెడ్డి పరిపాలన సూపర్ గుందన్న ఈ రోజు గతం ఇచ్చిన ప్రభుత్వంలో మైనట్టికి ఒక్క పదవి గాని ఎక్కడం చూడలేదు ఇప్పుడు జగన్ మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ప్రతి మైనట్టికి పదవులు వచ్చిని గౌరవంగా చెప్పొచ్చు ఈ స్థాయిలో ఉన్నాం అంటే అది జగన్ మోహన్ రెడ్డి దయనే జగన్ మోహన్ రెడ్డి గెలవకపోతే మాకు ఇన్ని పదవులు వచ్చేవి కాదు మేము ఈ స్థాయిలో ఉండేవాళ్ళం కాదు చంద్రబాబు ఏమన్న ఇచ్చాడండి ఏమి ఇచ్చారన్న చంద్రబాబు సాయిబుల్ని మొత్తాన్ని తొక్కేశారన్న పైకి రాకుండా చూశాడు ఇప్పుడు జగన్ మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ప్రతి మైనార్టీ వాళ్ళకి అందరిని పైకి తెచ్చాడు అందరిని పదవులు ఇచ్చాడు బాగుంది జగన్ మళ్ళీ జగనే తిరుగులేదు భయపడే అవసరం లేదు మళ్ళీ జగన్ మోహన్ రెడ్డి గెలుస్తాడు 175 175 వీళ్ళు ఎంత మాట్లాడుకున్నా కూడా ఎంతమంది పొత్తులతో వచ్చినా కూడా ఈ పవన్ కళ్యాణ్తో పొత్తులు కలుపుకుని వచ్చినా కూడా సిబిఎంతో పొత్తు కలుపుచిన బీజేపీతో ఎంతమంది పొత్తు కలుపుతూ వచ్చినా కూడా మళ్ళీ జగన్ మోహన్ రెడ్డి వస్తారు భయపడే అవసరం లేదు జగనే గెలుస్తాడు 2024లో 175 కన్ఫర్మ్గా వచ్చేటట్టు ఉందండి దీనికి కారణం ఉంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలతో పాటు వాళ్ళకి ఉన్నత పదవులు ఇవ్వటం జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న మంచి కార్యక్రమం ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ ఎంతో అభివృద్ధిపరంగా నడుస్తుంది ఏ స్కూళ్ళు కానివ్వండి కాలేజీలు కానివ్వండి మెడికల్ కాలేజీలు ఆంధ్రప్రదేశ్కి 5 తీసుకురావటం కానివ్వండి తర్వాత ఈ ఓడరేవులు కానివ్వండి ఫిషర్ అప్ సెంటర్లు కానివ్వండి ఇవన్నీ అభివృద్ధి కార్యక్రమాల కిందే వస్తాయే తప్ప ఏదో రాజధానిలో 4 బిల్డింగ్లు కట్టి జనాలకి గ్రాఫిక్స్ చూపించి మోసం చేయటం జగన్మోహన్ రెడ్డికి అలా చేత కాదు ఉన్నదే చెప్తాడు చేసింది చూపిస్తాడు చేసింది ఒకటికి 10 సార్లు నచ్చ చెప్తారు తప్ప వేరేదేం లేదు మళ్ళీ 2024లో రాష్ట్ర ప్రజలందరూ జగన్మోహన్ రెడ్డి గారిని ఖచ్చితంగా ఎన్నుకుంటారు అని చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో మైనార్టీలకు ఎమ్మెల్యే సీట్లు కూడా ఇవ్వలేదండి ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో దాదాపుగా 12% ముస్లింస్లు ఉన్నా సరే ఎమ్మెల్యే సీట్లు ఇవ్వలేదు జగన్మోహన్ రెడ్డి గారు 5 ఎమ్మెల్యేలను ఇచ్చి 4 ఎమ్మెల్యేలను గెలిపించుకోవటమే కాకుండా 4 ఎమ్మెల్సీ పదవులు 4 కార్పొరేషన్ పదవులు అన్నీ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారు అలాగే రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రి పోస్టు కూడా అమ్జాద్ బాషా గారికి కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చి ముస్లిం మైనార్టీ ఆర్థికంగా రాజకీయంగా కాకుండా చదువు పరంగా కూడా ఎంతో మేలు చేస్తున్నారు మళ్ళీ ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సీఎం 2024లో ఎలా ఉండబోతుంది ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు 2024 ఎలక్షన్ వచ్చేసేటప్పటికి 175 జగన్ గారు గొప్పగా మెజార్టీతో అధిక మెజార్టీతో మైనార్టీస్ మెజార్టీతోటి ఎస్సీ మెజార్టీతోటి ఎస్టీ మెజార్టీతోటి బీసీ మెజార్టీతోటి గొప్ప ఘన విజయం సాధించబోతున్నారు పొత్తులతో జగన్ గారిని ఓడిస్తామని పవన్ కళ్యాణ్ గారిని లోకేష్ గారిని సవాల్ ఎవరు వచ్చినా జగన్మోహన్ రెడ్డి గారిని వాళ్ళ కుర్చీ కాదు చిన్న ఈగ కూడా కదిలేరు అంటే ఇప్పుడు చంద్రబాబు కూడా బయటకు వచ్చింది కదా ఏమైనా ఎఫెక్ట్ ఉంటుంది అంటారా చంద్రబాబు లోపలికి వెళ్ళిన ఎఫెక్ట్ ఉండదు బయటకు వచ్చిన ఎఫెక్ట్ ఉండదు అంతేరా జై జగనే పథకాలు ఒకటే ఇస్తున్నా డెవలప్మెంట్ లేదు చంద్రబాబు వస్తేనే రాష్ట్రం డెవలప్ అయితే అది అంటున్నారు కదా 40 సంవత్సరాల ఇండస్ట్రీ అని చంద్రబాబు చెప్పుకోవడం తప్ప చేసింది ఏమి లేదు 4 బిల్డింగ్లు తప్ప అంతే ఒక హైటెక్ సిటీ అంటే 4 బిల్డింగ్లు కట్టారు అది ఒక డెవలప్మెంట్ అని చూపించుకున్నారు వాళ్ళు అంతే ఇక్కడ చేసింది ప్రజలకి చిన్నవాడు ఎదగలిగాడంటే ఇవాళ జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్లో ఎదగలిగాడు అంటే ఎలా ఉండబోతుందంటే ఇప్పుడు 2024లో
అసలు సర్వేలు వాళ్ళ సర్వేలు వాళ్ళు చూసుకునివండి వాళ్ళకి 2024 ఏప్రిల్ వాళ్ళ చుక్కలు కనబడతాయి అంతే తిరుగులేదు జై జగన్ జగన్ మోహన్ రెడ్డి అండి 175కి 175 సీట్లు గెలుస్తాడు ఎందుకంటే జగన్ మోహన్ రెడ్డి గారు ఆయన పెట్టిన పథకాలు అన్నీ అమలు చేస్తున్నారు అయ్యే కాకుండా ఇంకా చేయాల్సిన అన్నీ ప్రజలందరికీ చేస్తున్నారు ఎస్సీ ఎస్టీ మైనారిటీ బీసీ అందరికీ న్యాయం చేస్తున్నారు అన్నిట్లో బీసీలకు కూడా మంచి ప్రాధాన్యత ఇస్తున్నారు పార్టీలో ఆయనే 99% మళ్ళీ 175 సీట్లు రేపు 2024లో గెలిచే జగన్మోహన్ రెడ్డి అది తిరుగులేదు ఎన్ని పొత్తులు పెట్టుకున్నా కానీ జగన్మోహన్ రెడ్డికి ఏం చేసేదేం లేదు ఆయనే సీఎం మళ్ళీ వాళ్ళు జనసేన రాని టీడీపీ రాని బీజేపీ రాని కాంగ్రెస్ రాని అన్ని పార్టీలు కలిసి వచ్చినా కానీ ఏం చేసేది లేదు రాష్ట్రం అంతా చాలా బాగుందండి అన్ని జిల్లాలు అన్ని స్టేట్లో 13 జిల్లాలు మొత్తం డెవలప్మెంట్ అవుతున్నాయి ఒకే జిల్లా కాకుండా అన్ని జగన్ మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు వస్తేనే అన్ని బాగు జరుగుతాయి అండి రాష్ట్రం సంక్షేమ పథకాలు అన్నిటికీ అన్నీ బాగున్నాయి ఆయన చెప్పినవి అన్నీ చేసుకుంటూ పోతున్నాడు అందరికీ అందుతున్నాయి ప్రతి ఇంటికి గడప కొట్టి మరీ ఇస్తున్నారు పథకాలన్నీ అన్ని పథకాలు చాలా బాగా జరుగుతున్నాయి సచివాలయాన్ని పెట్టి వారంటీ పెట్టి బాగా జరుగుతున్నాయి లోకేష్కి అంత సీన్ లేదు సార్ ఆయన చెప్పుకోవడాలే కానీ జగన్మోహన్ రెడ్డి కూడా ఎన్ని లోకేష్ చంద్రబాబు చెప్పి చెప్పి అబద్ధాలు విని విని అన్నీ అయిపోయినాయి 5 సంవత్సరాల నుంచి రాజకీయంలో ఉన్నాము ఏంది అన్నీ చూస్తూనే ఉన్నాం ఆయన చెప్పినే చేసేది ఏమి లేదు ఏం పడదు సార్ ఆయన లోపల ఉన్నా బయట ఉన్నా ఏం ఇబ్బంది ఏమి లేదు ఏంది ఆయన మీద సానుభూతి ఏమి ఉండదు అది 2024లో 175 సీట్లకి 175 సీట్లు గ్యారంటీ గెలిచి మళ్ళీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారే దానికి తిరిగి ఉండదు జై జగన్ చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు ఒకటేనండి ఏంటంటే మేము ఇన్ని సంవత్సరాలు పరిపాలన చేశాము ఇంత నేను 40 ఏళ్ళు నేను చేశాను సీఎం నేను ఇంత జగనన్న చేసింది నేను చేయలేకపోయానేంటి అప్ప అసలు ఏంటి ఇలా ఉంటుందా ఇలా చేయొచ్చా ఒక సీఎం అనేది ఇలా కూడా చేయొచ్చా ప్రజల మనసుల్లో నుంచి ఇంత లోతుకు కూడా వాళ్ళ ప్రేమాభిమానాలు మేము తీసుకోవచ్చా అని ఈర్ష్య తప్ప రెండోది లేదు రాదు నేనే కాదండి ఎవరినైనా అడగండి వాడు ముందు నుంచోని ఎలా మాట్లాడాలి ప్రజల హృదయాల్లోకి ఎలా వెళ్ళాలి ముందు అది ఒకటి నేర్చుకోమనండి చాలు అసలు ఏం వద్దు చాలు సీఎం అయినట్టే ఆయన అంతే లోకేష్ కూడా యుద్ధం మొదలైంది యుద్ధం అంటే ఏంటో చూపిస్తా అంటున్నాడు ఆయనకి రాపలకటమే రాదు ఇంకేం మొదలు యుద్ధం మొదలవుద్దండి మీరు చెప్పండి నిజం గెలిచింది అంటే అబద్ధాన్ని నిజం గెలిపించామని చెప్తున్నారు అది అంతే కదా ఇప్పుడు నిజ ఒక అబద్ధం అవుద్దండి అబద్ధాన్ని కూడా మేము నిజం గెలిపించామని చెప్పి విరబీగుతున్నారు అంతా తప్ప ఏమి లేదండి ఇప్పుడు దొంగ ఉంటాడండి దొంగోడిని దొంగతనం చేశావు నువ్వు అని అడుగుతాము వాడు ఏమంటాడండి నేను చేయలేదు అంటాడు అంతే కదా వాళ్ళు సంకలు కొట్టుకుంటున్నారు వాళ్ళు చెప్పుకుంటున్నారు తప్ప ఏదైనా కానీ సరే ప్రతి ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ప్రతి ప్రజానీకం కూడా అన్ని గమనిస్తుంది రాబోయే 2024లో వాళ్ళకి ఓట్లతో జగనన్న సీఎం చేసుకున్న తర్వాత నేను చెప్తున్నాను వినండి రాబోయే 2024లో జగన్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అని నేను మళ్ళీ ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్నానని సువర్ణ అక్షరాలతో లిఖించబడుతుంది దానికి మళ్ళీ మీరే వచ్చి నన్ను అడుగుతారు